శ్రీకాకుళం జిల్లాలో చిన్న పరిశ్రమలను ఒక క్రమ పద్ధతిలో మూత వేసి చర్యలు చేపట్టడంపై శ్రీకాకుళం జిల్లా కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. కొత్త పరిశ్రమలు వస్తే పరిశ్రమలు మూసివేయడం ఎంతవరకు సమమని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొవ్వాడలో 460 మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్ కోసం 4 మెగావాట్ల పరిశ్రమని కాలుష్యం పెరగడం మూతలు వేయడం తగదని సిటీఓ నాయకుడు గోవింద్ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 250 మంది కార్మికులు రోడ్డున పడుతుంటే జిల్లా నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుందని విమర్శించారు. దీంతో 250 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. దీని మీద పరోక్షంగా ఇంకొక 500 కుటుంబాలు ఉన్నాయి. ఒక సప్లై చేసిన వాళ్ళు, వుడ్డు సప్లై చేసిన వాళ్ళు, వేస్ట్ సప్లై చేసిన వాళ్ళు, వీళ్ళంతా ఇప్పటికే మన రాష్ట్రంలోన జిల్లాలోన జూట్ ఇండస్ట్రీ మోయించండ్రు, వస్త్ర పరిశ్రమలు మోయించండ్రు, చక్కెర పరిశ్రమలు మోయించండ్రు. దానికి అదనంగా ఇవాళ వరం పవర్ ప్లాంట్తో సహా 28 పవర్ ప్లాంట్లు మోయించండ్రు. ఇవాళ పవర్ ప్లాంట్లు మూసేయడంతో రోడ్డు మీద పడ్డారు. పడ్డంతో ఈరోజు కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ కార్మిక విద్యుత్ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అంతేకాదు మీరు ఒకవైపున బయోమాసు, బగాసిస్సు, వేస్ట్ గ్యాస్తో తయారు చేసిన పవర్ ప్లాంట్లు మూసేసి శ్రీకాకుళం జిల్లాలో అణు విద్యుత్ కేంద్రం పెడతామని చెప్తాను. ఎవడ కోసం పెడతాను, ఎవడ ప్రయోజనాల కోసం మీరు పెడతాను, మీకు ఈ సందర్భంగా మేము ప్రశ్న వేస్తున్నాం. మీరు నిన్నటి వరకే జిల్లాలోని డబ్బా వాగించినారు, మనకు విద్యుత్ లేదు, అది సప్లైకి అందుకోసమే 10,000 పెడతాము, ప్రజలకు ఉపయోగం అని చెప్పి మీరు మోసం చేసినారు. ఈరోజు సమాధానం చెప్పాలా? సర్ప్లస్ అందరు మూయించారు ఫ్యాక్టరీలు, అందుకోసం మూసివేసిన పరిశ్రమ తెరిపించే వరకే పోరాటాన్ని కొనసాగిస్తాం. జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు పవర్ ప్లాంట్లు తెరిపించాలని కోరుతూ ప్రభుత్వ ఆదేశాలతో పవర్ ప్లాంట్లు మూత కార్మికులకు ఉరితేత అనే ప్రోగ్రాం ఇవాళ నిర్వహిస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయించింది. అరెస్టులతో ఉద్యమం